ఇప్పుడు మనము టీఎంఆర్ టోటల్ మిక్స్ రేషన్ సంపూర్ణ దాన గురించి వివరిస్తాను మీకు. జనరల్గా ఏంటంటే మనము మన రైతు సోదరులు పశువులు తమకున్న ఆవులు కావచ్చు గేదెలకు కావచ్చు జనరల్గా వాళ్ళు వాడే ఫీడింగ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయంటే కొంత పశుగ్రాసము కొంచెం ఎందు మేత ఇస్తుంటారు, తర్వాత లోకల్లో దొరికేటువంటి కల్లిపిండి తౌడు కానీ చున్ని కానీ తీసుకొచ్చి నీళ్ళలో నానబెట్టి పశువులకు ఫీడ్ చేయడం జరుగుతుంది. అయితే యాక్చువల్లీ జీవానికి రోజు తన శరీర బరువుకు లో కొంత శాతాన్ని అంటే లెగ్యం నాన్ లెగ్యం రఫేజెస్ అంటే పప్పు జాతి లేదా కాయజాతి పశుగ్రాసము తర్వాత దాన మిశ్రమ దాన మినరల్స్ వైటమిన్స్ కాంబినేషన్లో దానికి పశువుకు అందించాల్సి ఉంటుంది. అట్లా అందిస్తే పశువు టైంకి ఎదకొస్తుంది, కడుపులో ఉన్న పిల్లను బాగా పెంచుతుంది, మిల్క్ లైన్స్ బాగా డెవలప్ అవుతుంది, ఆరోగ్యకరమైన దూడనిస్తుంది, డెలివరీ తర్వాత మనకు మంచి పాల దిగుబడిని ఇస్తుంది, తర్వాత ఆ పాల దిగుబడి అనేది ఎక్కువ రోజులు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కనుక పశు కానీ మనం ఇప్పుడు గమనిస్తున్నట్టయితే మన రాజు సోదరుల దగ్గర అది దానికి భిన్నంగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు సంపూర్ణ దానని అంటే టోటల్ మిక్స్ రేషన్ అందేయలేకపోతున్నారు, ఏదో ఒక రెండు ఐటెంలు వాళ్ళు కల్లినో చున్నియో తౌడో ఏదో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్వతగా మాకున్న ఒక 100 ఆవులు ఉన్నాయి, 1000 గొర్రెల మేకలు ఉన్నాయి కాబట్టి మాకున్న 10 సంవత్సరాల అనుభవంతో ఏం చేసామంటే జీవానికి సంపూర్ణ దాన అందిస్తేనే తప్ప జీవము ఒక సరైన పర్ఫార్మెన్స్ రాదు. దానికోసం ఏం చేసామంటే ఈ లెగ్యం నాన్ లెగ్యం రఫేజెస్ కాన్సన్ట్రేట్స్ మినరల్స్ అండ్ వైటమిన్స్ కాంబినేషన్లో మేము సంపూర్ణ దాన అంటే టోటల్ మిక్స్ రేషన్ తయారు చేయడం అనేది స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసి 1-2 సంవత్సరాలు మా ఫామ్లు వాడుకొని దాన్ని ప్రాక్టికల్గా రిజల్ట్ చూసిన తర్వాత ల్యాబ్లో రిజల్ట్ చూసిన తర్వాత దాని ఒక ఇండస్ట్రియల్ లెవెల్లో తయారు చేయాలనే ఉద్దేశంతో బయట దేశాల నుంచి అంటే ఇప్పుడు లెగ్యం నాన్ లెగ్యం రఫేషెస్ మనం కాంబినేషన్లో కనుక మిక్స్ చేయాలంటే లోకల్ మిక్సర్ సరిపోవు. అందుకే మేము జర్మన్ నుంచి జర్మన్ టెక్నాలజీ జర్మన్ నుండి మేము ఈ మిక్సర్ని ఇంపోర్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 2 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఈ సెటప్ చేయడం జరిగింది. ఓకే, ఈ దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంది అంటే ఈ మిక్సర్లో మనము ఏదైతే రఫేజెస్ని యాడ్ చేస్తామో, ఏదైతే లెగ్యం నాన్ లెగ్యమ్స్ యాడ్ చేస్తామో, ఏదైతే కాన్సన్ట్రేట్స్ యాడ్ చేస్తామో, ఏదైతే మినరల్స్ అండ్ వైటమిన్స్ యాడ్ చేస్తామో దీని 10 టన్నుల కెపాసిటీ, ఒక్కొక్క బ్యాచ్ 10 టన్నుల 10,000 కేజెస్ అని ఒక్కొక్క బ్యాచ్ వస్తుంటుంది. ఈ 10,000 కేజెస్లో జస్ట్ 100 కేజీలు మనం మినరల్ మిక్సర్ని యాడ్ చేసిన దాని మిక్సింగ్ తర్వాత దానిలో ఒక పిడికెడు తీసి మనం ల్యాబ్లో ఇచ్చినట్టయితే ఆ 10,000 కేజీలో కూడా ఈ 100 కేజీలు సమపాలలో మిక్స్ అయింది మనం గమనించగలం. అంత యూనిఫామ్డ్ మిక్సింగ్ అంత క్వాలిటీ ఫీడింగ్ తయారైన ఉద్దేశంతో జర్మన్ నుంచి మిక్సర్స్ని ఇంప్యూట్ చేయడం జరిగింది. వీటికి ముందుగా ఏం చేస్తామంటే మేము రఫేజెస్ని గ్రైండింగ్ చేసుకుంటాం. ఏది కంది పొట్టు శనగ పొట్టు సోయా పొట్టు అయితే లెగ్యూమినస్ రఫేజెస్ ఉంటాయి కదా వాటిని గ్రైండింగ్ చేసుకుంటాము. దాంతోపాటుగా మక్కలు తర్వాత తౌడు తర్వాత డిఓఆర్బి డిడిజెస్ వీటన్నిటి కూడా కావాల్సిన రేషియోలో గ్రైండింగ్ చేసుకొని ఈ బిన్స్లో స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఆ బిన్స్లో స్టోర్ చేసుకున్న తర్వాత వాటిని సమపాలలో ఫార్ములా ప్రకారంగా మేము 2 రకాల ఫీడ్ తయారు చేస్తాము. ఒకటి మీడియం రేంజ్లో, ఒకటి హై మిల్క్, ఒకటి హై మిల్క్ ప్లస్ అని. ఈ హై మిల్క్ ఫార్ములా వేరుంటుంది, హై మిల్క్ ప్లస్ ఫార్ములా వేరుంటుంది. హై మిల్క్ అనేది యావరేజ్ యానిమల్స్ కోసం, హై మిల్క్ ప్లస్ అనేది హై మిల్క్ యానిమల్స్ కోసం. వాటికి ఆ ఫార్ములా ప్రకారంగా మాకు న్యూట్రిషనిస్ట్ ఉంటాడు. ఆ న్యూట్రిషనిస్ట్ ఇచ్చిన ఫార్ములా ప్రకారంగా ఇక్కడ ప్రొడక్షన్ మేనేజర్ ఆ దాన్ని సమపాలలో కలిపి ఆ మిక్సర్లో యాడ్ చేసి మిక్సింగ్ చేసి దాన్ని బ్యాగింగ్ చేయడం జరుగుతుంది. ఈ సమపాలలో తయారు చేసినటువంటి బ్యాగుల్ని మనం 6 నెలల వరకు వాడుకోవచ్చు. దీన్ని మేము వాడుకుంటూ మన తెలంగాణ ఆంధ్రతో పాటుగా ఇంకో దాదాపు 7 నుంచి 8 రాష్ట్రాల్లో దీని కూడా సప్లై చేయడం జరుగుతుంది. రైతులు ఇంతకుముందు వాళ్ళు ఏదైతే వాళ్ళకున్న 1-2 వీడు ఐటెం ఇంగ్రీడియంట్స్తో వాళ్ళు తయారు చేస్తే దానప్పుడు సరిగ్గా రిజల్ట్స్ రాకపోయి ఇప్పుడు ఇది సంపూర్ణ దాన వాడడం వల్ల వాళ్ళకు మంచి పాల దిగుబడి వస్తుంది, మంచి దూడల పోషణ జరుగుతుంది, ఎక్కువ రోజులుగా పాలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎదా అది యానిమల్ కండిషన్లో మెయింటైన్ కావడం వల్ల మళ్ళీ ఇన్ టైంలో కన్సీవ్ అయ్యి రైతుకు లాభసాటిగా వాళ్ళ డైరీ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. దీన్ని వాడిన రైతులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మాకు ఫస్ట్ మేము సంవత్సరానికి 1,000 నుంచి 2,000 టన్నులు మాత్రమే ఉత్పత్తితో స్టార్ చేశాము, 4 సంవత్సరాలు 20-25 వేల మెట్రిక్ టన్ల ప్రొడక్షన్ చేసే విధంగా చేయగలిగే అంత మార్కెట్ డిమాండ్ పెరిగింది చేస్తున్నాము. దీనికోసం ఇంకా ఈ డిమాండ్కి తగ్గ సప్లై చేయడానికి కావాల్సిన యూనిట్ కూడా స్కేల్అప్ కూడా చేసుకున్నాం. ఈ టెక్నాలజీ ఎక్కడ అడాప్ట్ చేసుకున్నాం సార్? అంటే ఇట్లా తెలంగాణలో మిగతా రాష్ట్రాలకి ఇట్లాంటి టెక్నాలజీ ఉందా?
ఇప్పుడు మన ఫస్ట్ ఈ టెక్నాలజీ అనేది మన దగ్గర ఫస్ట్, మన తెలంగాణలో మనది ఒకటే ఒక, ఇప్పటి కూడా ఒకటే యూనిట్ ఉంది, టీఎంఆర్ టోటల్ మిక్సరేషన్ తయారు చేసే సంస్థ మనది ఒకటే, విశ్వ అగ్రటెక్ ఒకటి సంస్థ మాత్రమే ఉంది. కానీ ఆంధ్రాలో ఒక రెండు కంపెనీలు ఉన్నాయి, ఏపీలో మాత్రం ఇంకొక రెండు కంపెనీలు ఉన్నాయి. మస్ట్ మేము మన నేను ఏంటంటే బయట దేశాల్లో నేను అంటే ఉద్యోగరీత్యా కావచ్చు, నా బిజినెస్ రీత్యా బయట దేశాల్లో తిరిగినప్పుడు నేను యూరప్లో చూస్తాను ఇది. మరి అక్కడ ఒక్కొక్క ఆవు రోజుకు 30, 40, 50, 60 లీటర్ల పాలు ఇస్తుంది, మరి మన ఇంటి ముంగంటున్న ఆవు 2-3 లీటర్లు మాత్రం ఎందుకు ఇస్తున్నది, అసలు వ్యత్యాసం ఏంది, మరి అంత హై మిల్కింగ్ ఎలా చేయగలుగుతున్నారు, మనం ఎందుకు అలా చేయలేకపోతున్నామని గమనించినప్పుడు అక్కడ ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు సంపూర్ణ దాన అంటే టోటల్ మిక్స్ రేషన్ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. మనమే పచ్చిమేత ఎండమేత ఏదో కల్లిపిండో పల్లిపిండో ఇచ్చేసి మమ్మల్ని పిచ్చేస్తున్నాం కాబట్టి మన జీవాలు పర్ఫామ్ చేయలేకపోతున్నాయి. అందుకే అది గమనించిన నేను ఏంటంటే ఇది ఎట్లన్నా మన దగ్గర మన ఇండియాలో ఎందుకు తయారు, మన రాష్ట్రం ఎందుకు తయారయ్యద్దు, మన రైతులకు ఎందుకు అందివద్దు అన్న ఉద్దేశంతో దీనిపైన బాగా డీప్గా స్టడీ చేసి కొందరు ఎక్స్పర్ట్ సజెషన్ తీసుకొని వివిధ దేశాల నుంచి మనకి యూరప్ నుంచి మనకు జర్మనీ నుంచి ఈ రకరకాల మిషనరీస్ ఇంపోర్ట్ చేసుకొని గ్రైండర్సు మిక్స్టర్సు తర్వాత పల్వరైజర్స్ ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకొని ఈ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసి క్వాలిటీ ప్రొడక్షన్ చేసి రైతులకు అందించడం జరుగుతుంది. ఒక్కొక్క బ్యాగ్ ఎంత ఉంటుంది ఎట్లా రైతులకు? ఇప్పుడు మేము తయారు చేసే ఈ టీఎంఆర్ని 50 కేజీ బ్యాగ్లో ప్యాక్ చేస్తున్నాము. ఈ 50 కేజీ బ్యాగ్ 850 బ్యాగ్ ఉంది, 1050 బ్యాగ్ ఉంది, రెండు రకాల బ్యాగ్ ఉంది. దీన్ని వాళ్ళకు 10 బ్యాగుల నుంచి 100 బ్యాగులు 1000 బ్యాగుల వరకు ఎక్కడ కావాలన్నా మేము హోమ్ డెలివరీ ఇస్తున్నాము. కొన్ని మిల్క్ ఆపరేటివ్స్ ఇస్తున్నాము, ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తున్నాము, యూనివర్సిటీస్కి ఇస్తున్నాము, లోకల్ ఇండివిజువల్ ఫార్మర్స్కి ఇస్తున్నాము. ఎవరు కావాలన్నా కానీ మమ్మల్ని విశ్వ అగ్రటెక్ వెబ్సైట్లో ఉన్న ఈ కామర్స్ వెబ్సైట్ సంప్రదించు లేదంటే డైరెక్ట్గా మమ్మల్ని కూడా కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే రైస్ సోదరులకు ఈ టోటల్ మిక్స్ రేషన్లు కాకుండా వాళ్ళు ఓన్గా వాడినప్పుడు సమపాలలో ఈ కంప్లీట్ ఫీడ్ ఇవ్వకపోవడం వల్ల యానిమల్స్ అంతగా మిల్క్ హీల్డింగ్ అంతగా వచ్చేది కాదు, తర్వాత ఊరికే జబ్బులు పడేది, తర్వాత ఎదుకొచ్చేవి కావు, తర్వాత దూడల పోషణ కూడా దూడలు కూడా సరైన ఎదుగుదల కాక మంచి కాప్స్ తయారు కాకపోయేవి. ఇప్పుడు ఇది వాడిన తర్వాత వాళ్ళకు అన్ని రకాలుగా ఈ మూడు మిల్క్ పెరిగింది, యానిమల్ కండిషన్గా ఉంటుంది, దూడల పెంపకం బాగా జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఆవు ఎక్కువ రోజులు పాలు ఇస్తుంది. అంటే 2-3 నెలలకు పాలు మానేయకుండా ఎక్కువ రోజులు పాలు ఇవ్వడం వల్ల వాళ్ళకు మిల్క్ ఇయర్లీ మిల్క్ డేస్ పెరగడం వల్ల మిల్కింగ్ లీటర్స్ పెరగడం వల్ల వాళ్ళు ప్రాఫిటబుల్గా ఈ డైరీని మెయింటైన్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు కొత్తగా అంటే ఈ టోటల్ మిక్స్ రేస్ అనేది రైతు వారు కూడా తయారు చేసుకోవచ్చు. వాళ్ళు ఇంత పెద్ద పెద్ద మిషనరీ బయట దేశాలు ఇంపోర్ట్ చేసుకోవాలన్న కంపల్సరీ ఏం కాదు. రైతువారుగా చిన్న చిన్న మిక్సర్స్ని వాళ్ళు మాన్యువల్గా కూడా సంపాల కొంత జాగ్రత్త కనుక ఓపిక కనుక వాళ్ళు ఒక వారానికి సరిపడే మిక్సర్ని టీఎంఆర్ని కూడా వారం వారం తయారు చేసుకుంటూ వాడుకోవచ్చు. దానికి బేసిక్గా చిన్న చిన్న గ్రైండర్సు మిక్సర్సు పల్వరైజర్సు దొరుకుతాయి. ఆ దొరికిన దాన్ని వాళ్ళు బ్యాగులో నింపుకోవచ్చు, లేదా ఒక పక్కన ఒక స్టోర్ రూమ్లో ఒక ముక్కలు మూలన కుప్పలాగా వేసుకొని కూడా వాళ్ళు కలుపుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు మేము ఈ యూనిట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసిందంటే బేసిక్గా 25,000 ఎస్ఎఫ్టీలో షెడ్ చేసాం, దానికి 1.5 కోడ్ అయింది. ఎందుకంటే రా మెటీరియల్ స్టోర్ చేసుకోవాలి, ఫినిషింగ్ ప్రొడక్ట్ కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మిషనరీ అంటే ఈ పల్వరైజర్సు బిన్సు కన్వేయర్సు స్క్రూ కన్వేయర్సు బెల్ట్ కన్వేయర్సు ఎయిర్ లక్స్ ఇవంతా కూడా మిక్సర్సు బ్యాగింగ్ ఈ సిస్టమ్ అంతా కలిపి దాదాపుగా మిషన్కు 2 కోట్లు అయింది, షెడ్కు 1.5 కోట్ అయింది. దాదాపు 3.5 కోట్లతో ఈ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసాము. దీన్ని బేసిక్గా 10 లక్షలు 20 లక్షల నుంచి కూడా స్టార్ట్ చేసుకొని వాళ్ళు సొంతగా వాడుకోవాలనుకున్న 10 లక్షల ఇన్వెస్ట్మెంట్లో కూడా ఈ చిన్న స్మాల్ టీఎంఆర్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు.